నారా లోకేష్ గారి యోగకలం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చి అక్కడి నుంచి ధర్మవరం వచ్చిన తర్వాత ఇప్పుడున్న వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు గాని నాయకులు గాని చేస్తున్న భూ కబ్జాలు గాని అన్యాయాల మీద పోరాటం చేస్తున్న నారా లోకేష్ గారు ఇక్కడ ఈయన చేసిన అన్యాయాన్ని కూడా ఎక్స్‌పోజ్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే అనుకోకుండా అక్కడికి వెళ్ళినప్పుడు లంచ్ పాయింట్ లో ఉన్నప్పుడు అరే ఏంట్రా ఇది ఇంట్లో కొండ మీద ఇంత పెద్ద గెస్ట్ హౌస్ కట్టినారు ఏంది ఏపీ టూరిజం గెస్ట్ హౌసా అని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపోతూ ఏంటి ఇంత మంచి ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ కట్టినారా నీళ్ళ ముందు కొండపైన అసలు ఇన్ని నీళ్ళు ఎలా ఉన్నాయని చెప్పి ఆయన కూడా అడ్డం జరిగింది ఆడినప్పుడు కాదన్న ఇది మా ఎమ్మెల్యే ఆక్యుపై చేసిన భూమి ఎంతో మంది రైతుల పొట్టగొట్టిన భూమి ఈ రోజు చాలా మంది ప్రజలను ఈన ఆదాయం కోసం ఈన ఆనందం కోసం ఇబ్బందులు పెడుతున్న ఎక్కడి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయో ఆ భూమి అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు కానీ మేము కానీ చెప్పడం జరిగింది వాళ్ళు బేసిక్గా పిత్రార్జితం అని చెప్పినారు నేను కొనుగోలు చేసిన భూమి కొనుగోలు అని కూడా పక్కన అంత నీట్గా ఉంది వన్ బీస్లో మామూలుగా ఒక రైతు కొనేటప్పుడు అమ్మేటప్పుడు చూసుకోవాల్సింది వన్ బీస్ చూస్తూ అంటాడు ఖాతా నెంబర్ చూస్తూ ఉంటాడు ఆ ఖాతా నెంబర్లో దీనిలో ప్రకారం నాది కొనుగోలు అనే ఉంది దిస్ ఈస్ డేటెడ్ ఆన్ 3/2/2021 అంటే 2 సంవత్సరాల 6 నెలల ముందే ఇది ఉంది అడంగళ్ళలో ఎక్కడైనా తప్పు పడి ఉండొచ్చు వాళ్ళు చూపే వాళ్ళు చెప్పేంతవరకు మాకు తెలియదు అది మా బాధ్యత కాదు అడంగల్ కరెక్షన్స్ చేసుకోవాలా మేము అప్లై చేసుకో అది రెవెన్యూ రికార్డ్స్లలో జరిగినది దీంట్లో మేము కాదు ఒక అమ్మేటప్పుడు కొనేటప్పుడు చూసుకోవాల్సింది కొనుగోలనే చూపిస్తాం కర్కట మీదకి వెళ్ళిపోయి ఏం చెప్తానంటే లింగం నేను ఆయన గెస్ట్ హౌస్ చూసి ఈ గెస్ట్ హౌస్ నువ్వు ఏమిచ్చావు తెలియదు నువ్వు ఎంటుకుంటున్నావు అంటావు ఇల్లీగల్గా నువ్వు ఉంటున్నావు అంట కానీ ఒక విషయం కేతేటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కరకట్ట మీద ఏవైతే గెస్ట్ హౌస్లు పూర్తిగా పర్మిషన్లు ఇచ్చారో అవన్నీ మీ నాయకుడు జగన్ వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ పర్మిషన్లన్నీ ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మాకెలా ఈ రైట్ వచ్చింది అంటే ఈ ఎలా కొన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు 16/11/2018 ఒక జీవో ఇచ్చినాడు జీవో నెంబర్ 575 ఇస్తూ దాని ప్రకారము 1954 జూన్ 18వ తేదీ కంటే ముందు ఉండేటివన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ గవర్నమెంట్ కూడా చుక్కల భూములు సంబంధించి 2017 కంటే 12 ఏళ్ళు ఎవరైతే దానిలో ఉన్నాయో వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేశారు ఇప్పుడు చుక్కల భూముల మీద కూడా ఇవ్వడం జరిగింది ఇది నేను కట్టుకున్న ఇంటికి పర్మిషన్ కేతిరెడ్డి విజయవాడలో ఉన్నట్టున్నాడు ఆయన వెంటనే కరకట్ట దగ్గరికి వెళ్ళిపోయారనమాట అంటే ఈయనకి ఎట్లుంటుందంటే మామూలుగా చాలా కూల్ పర్సన్ మళ్ళా కేతిరెడ్డి ఎందుకు ఇంత ఆవేశం టెన్షన్ పడుతున్నాడు నాకు అర్థం కావట్లే మాకు ఈ కేతిరెడ్డి నచ్చట్లే మాకు కూల్ కేతిరెడ్డే కావాలి ఎందుకంటే కూల్గా ఎందుకు ఉండమని చెప్తున్నామంటే ఈరోజు కాబట్టి రేపు పొద్దునైనా సరే నీ విషయాలన్నీ బయటికి రావాల్సిందే ధర్మవరం వరకు తెలిసిన విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు చేస్తున్న అవినీతి బయట పడాల్సిందే కాబట్టి నువ్వు ఈరోజు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కూల్గానే ఉండు రేపు పొద్దున ఈరోజు కాంటే రేపు కాంటే ఎల్లుండి ఇక్కడి నుంచి వరుస పెట్టి నీ సమస్యలన్నీ నువ్వు ఇబ్బందులు పెడుతు ప్రజలను ఏవైతే ఇబ్బందులు పెడుతున్నావో అవన్నింటినీ కూడా బయటికి తీసుకొస్తాం అవన్నింటినీ కూడా నిలబెడతాము అని చెప్పి తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు లాగా నేను కరకట మీదకి ఎందుకు పోవాల్సి వచ్చిందంటే నువ్వు నన్ను అంటున్నావు నేను పర్మిషన్ ఉందిరా బాబు నువ్వే కట్టకు లోపల కట్టుకున్నావు చెరువు కట్టకు లోపల కట్టుకున్నావు నాది చెరుకు బ్యాంక్లో ఉంది రివర్ బ్యాంక్లో ఉంది నాది సో నా దానికి దీనికి ఉన్న సంబంధం నాది ఫ్యాబ్రికేటెడ్ హౌస్ పర్మనెంట్ హౌస్ కూడా కాదు ఫ్యాబ్రికేటెడ్ హౌస్ సో అని చెప్పి నాకు ఈ పర్మిషన్ ఇది మ్యాప్ నా గెస్ట్ హౌస్ ఉండేది ఈ టైల్ ఎండ్లో ఉంది ఇది ఇప్పుడు దిగే మ్యాప్ కాదు మ్యాప్ 2018లో ఈ మ్యాప్ కబ్జా అన్న తర్వాత నేను ఎక్కడ కబ్జా చేశానో చూపేయండి ఎక్కడైనా కానీ అని చెప్పేసి నేను ఒక ఛాలెంజ్ ఇవ్వడం చేసింది 24 గంటల లోపల చూపియండి అని చెప్పేసి సో ఇది రిలీజ్ చేసినారు వాళ్ళు రిలీజ్ చేసినది చేస్తూ గూగుల్ నుంచి ఆడికి తప్పించుకోలేడు కేతిరెడ్డి అని చెప్పి చూపించడం జరిగింది 45 ఎకరాలు ఇది ఇటు వరకు నా భూమి 25 ఎకరాలు
మీరు చెరువును నా దాంట్లో కలిపి నా భూమి కిందకి లెక్కేస్తున్నారు. నా భూమి ఆటి వరకు లేదు, ఈటికే ఒరిజినల్ ఉండేది. ఈ నుంచి 100 feet ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి 100 feet వదిలిపెట్టిన తర్వాతనే నా ల్యాండ్ వస్తుంది.